టీవీ3 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్‌లైన్స్. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. మొత్తం 57 స్థానాలు. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నికలు. దేశాన్ని విడిచిపోకుండా మహీంద్రా రాజపక్స ఇతర నేతలపై నిషేధం విధించిన శ్రీలంక కోర్టు ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేయాలని ఆదేశం. సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐబిపి సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోదం. ఇదేం దిగజారుడు రాజకీయం బాబు, అంతా హాస్యాస్పదం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్య. నేను కూడా చేనేత కుటుంబం కోడలిని మంత్రి ఆర్కే రోజా. కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహంలో చంద్రబాబు ప్రజల వద్ద నుండి ఆచిల స్వీకరణ. నవవధు సృజన మృతి కేసులో ట్విస్ట్, షాక్ లో పేరెంట్స్ వరుడు. చాయ్వాలా ప్రధాని అయ్యాడు కాబట్టే ఆయన పేదలపై ప్రేమ ఎక్కువ, బండి సంజయ్ వ్యాఖ్య. ఇక రాజ్యసభలో త్వరలో ఖాళీ కానున్న 57 స్థానాలను భర్తీ చేసేందుకు ఆయా రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 15 రాష్ట్రాలకు చెందిన ఈ సీట్లకు జూన్10 పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక ఖాళీల వివరాలకు వెళ్తే ఏపీలో 4 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో తెలంగాణలో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుమాక విజయసాయిరెడ్డితో సహా బీజేపీ సభ్యులున్న సుజనా చౌదరి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్ల పదవీకాలం ముగియనుంది. తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి శ్రీనివాసుల పదవీకాలం ముగియనుంది. ఈ స్థానాలకు భర్తీ చేసేందుకు కొత్తగా ఎన్నికలు జరగనున్నాయి. ఇక శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో శ్రీలంక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మాజీ ప్రధాని మహీంద్రా రాజపక్స, ఇతర మిత్రపక్ష నేతలు దేశం విడిచిపోకుండా కోర్టు నిషేధం విధించింది. కోర్టు నిషేధం విధించిన వారిలో రాజపక్స తనయుడితో పాటు మరో 15 మంది మిత్రపక్ష నేతలు కూడా ఉన్నారు. రాజపక్సకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. అయితే రాజపక్స ఆయన అనూయులను అరెస్టు చేయాలన్న పిటిషనర్ విన్నపాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. తమకు అనుమానాస్పదంగా అనిపిస్తే దేశంలో ఎక్కడైనా అరెస్ట్ చేసే అధికారాలు పోలీసులకు ఉందని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ రోడ్డు ఎస్ఐబితో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐబి నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషన్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్స్ క్లిప్గో ఆధ్వర్యంలో 2 విడతలో బయో ఇంథనాల్ ప్లాంట్, 560 కోట్లతో 250 కేఎల్డీ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాట్లు. 100 ఎకరాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న క్లిప్గో 400 మంది ఉద్యోగాలు. ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి ఇది కాకుండా మరిన్ని విత్తన శుద్ధితో సహా ఇతర ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపిన కంపెనీ. చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని, ప్రభుత్వంపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మీటర్లు బిగిస్తే ఉరితాడు అంటూ రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కుప్పంలో చంద్రబాబు చేసింది ఏమీ లేదన్నారు. కరోనా సమయంలో కూడా పేదలకు మేలు జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. మరి ఆరోగ్యపరమైన ఇష్యూలు ఏమన్నా అంటే వారు చూసుకొని ఆలోచించి మాట్లాడాలి తప్ప ఆ విధంగా కావాలనే కార్నర్ చేస్తూ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. పైపెచ్చు మీటర్లు బిగిస్తే రైతుల గొంతులకు ఉరితాళ్ళు బిగించినట్లని చెప్పి కూడా వారు మాట్లాడారు. ఈరోజు పారదర్శకంగా రైతులు ఏ రైతు ఎంత వాడుతూ ఉన్నారని చెప్పి చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా ఆ రంగంపై ఆధారపడిన కుటుంబాలకు చేయితనివ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కోరారు. ఈ సందర్భంగా గురువారం నాడు లలిత జ్యువెలరీ షాపింగ్ మాల్ ఎదురుగా ఆప్కో చేనేత వస్త్రధారణ మహిళలను ఆకట్టుకునే రీతిలో ఆప్కో వస్త్రాలను రూపొందించడం సంతోషకరమని అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఏర్పాటు చేసిన సమ్మర్ శారీ మేళా ఉత్సవాలను మంత్రి ఆర్కే రోజా చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆప్కో సంస్థ ఎంతో అభివృద్ధి చెందుతుందని, పలు జిల్లాల్లో ఆ సంస్థల ద్వారా మెగా ఎగ్జిబిషన్ మేళాలను నిర్వహిస్తూ అందరినీ చేనేత వైపు మళ్లిస్తుండడం సంతోషకరమన్నారు. ఆప్కో వస్త్రాలను ధరించడం ద్వారా చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాలను కూడా పరోక్షంగా ఆదుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
అతిథిగా పిలవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చేనేత కుటుంబానికి కోడలిగా ఎప్పుడూ కూడా చేనేత కార్మికులకి అండగా ఉండాలి అని నేను ఎప్పుడూ ముందుంటాను. సో ఈరోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఆప్కో చైర్మన్గా మోహన్ రావు గారు అయిన తర్వాత, ఎండీగా నాగరాణి గారు వచ్చిన తర్వాత ఈ ఆప్కో షోరూమ్స్, మెగా షోరూమ్స్ గుంటూరు, విజయవాడ, ఒంగోలు, కడప ఇలా మెగా షోరూమ్స్ పెట్టడమే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి మహిళల మనసు దోచే విధంగా మంచి మంచి శారీ కలెక్షన్స్ చేసి, అలాగే కొన్ని కాటన్ శారీస్ మీద మన పెడరంలో అయితే ఏదైతే ఫేమస్సో ఆ ప్రింటింగ్స్ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాగుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. గడప గడపను ప్రజలు అడ్డుకుంటున్నారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని తెలిపారు. ప్రజల్లో టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు, వారే ప్రశ్నించి వారే ప్రచారం చేసుకుంటున్నారు. అక్కడ జరిగేదంతా భూతద్దంలో చూపుతున్నారు. పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజల్ని అడుగుతున్నాం. అందరూ సంతృప్తిగా ఉన్నారు, ఘనస్వాగతం పలుకుతున్నారు. రోజంతా ప్రజలతో మాట్లాడింది రికార్డు చేసుకోండి, మీకు దమ్ముంటే వీడియోలను విడుదల చేయండి అంటూ టీడీపీకి సజ్జల సవాల్ విసిరారు. దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అంటూ దుయ్యబట్టారు. మీ ఇంట్లో ఏమొచ్చింది అవునా కాదా అని కూడా అడుగుతున్నాం. అలాగే క్వశ్చనీర్ ఇచ్చి ఇవి ఆ రోజు ఉన్నాయా ఈరోజు ఉన్నాయా లేదా వాళ్ళనే మార్కులు ఏమంటున్నాం. వాటిలో ఖచ్చితంగా ఇన్ని మార్కులు వస్తాయి. డౌట్ ఉంటే వీళ్ళనే ఉన్నాను ఒకటి వెనక పంపనండి, మొత్తం రికార్డు చేయమనండి. ఒకరోజు మొత్తం రికార్డు చేసి వాళ్ళ వాళ్ళని పంపించి బయటకు వచ్చి రిలీజ్ చేయమనండి. అక్కడ ఎవరు ఎవరో తెలుస్తుంది, ఎక్కడ లేదో తెలుస్తుంది. ఎందుకు ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులని తిరుగుతున్నారు, ఎన్ని చోట్ల పోయారు, ఎక్కడ ఇది చేశారు? కౌలు రైతు ఉండి ఆ కార్డు ఉండి అంటే అర్హత ఉండి సహాయం అందని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అది క్రైటీరియాగా ఉండాలి. ఆ కార్డు అనేది కూడా క్రైటీరియా లేకుండా పెట్టడం అనేది అసాధ్యం. ఆ కార్డు ఉండి సహాయం అందకపోతే ప్రభుత్వం తప్పు అవుతుంది. ఆయన పోయిన వాళ్ళు ఎక్కడ రాలేరు, ఏదైనా అర్హత లేని వాళ్ళన్నా పోయినారు, ఎలిజిబిలిటీ లేని ఆ కార్డు లేకుండా ఉండేవాళ్ళనే పోయినారు, లేదా సహాయం అందిన వాళ్ళ దగ్గరికి పోయినారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఇండియన్ జర్నలిస్టు యూనియన్ ఏపీయూడబ్ల్యూజే నాయకత్వ బృందం గురువారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతిపత్రం అందజేసింది. గవర్నర్ను కలిసిన వారిలో ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, జాతీయ కార్యవర్గ సభ్యుడు డి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు కె జయరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చావా రవి ఉన్నారు. ఎస్సీ ఏబీసీల వర్గీకరణ తక్షణమే చేపట్టాలని జాతీయ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిక డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 27 సంవత్సరాల నుండి ఏబీసీడీ వర్గీకరణ జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఏబీసీడీలు ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ విషయంలో కేంద్ర హోంమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరడం జరిగిందని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కోరామని, కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎస్పీల ఏబీసీడీల వర్గీకరణ చేపట్టామని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం వస్తుందని ప్రకటనలు చేస్తున్నందుకు గత 8 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఏబీసీడీ వర్గీకరణ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎంఆర్పీఎస్ ఓట్లు అధికంగా ఉన్నాయని, వారు సపోర్ట్ తీసుకుని అధికారం రావడం జరుగుతుందని, ఈ విషయాన్ని మర్చిపోవద్దని ఆయన సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 బృందాలు, 10 బృందాల అధ్యయనంలో ఇటు 119 నియోజకవర్గాలు తెలంగాణలో, అటు 175 నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలకు వెళ్ళే విధంగా మరో ఉద్యమానికి మార్గాన్ని సిద్ధం చేయడానికి సైకిల్ యాత్రను ప్రారంభించబోతున్నాం. అటు 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 119 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఆ పరిధిలో ఉండబడే అన్ని మండలాలు, మెజారిటీ గ్రామాల్లో నాంపల్లిలోని ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ మరియు నీలోఫర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయకులకు 3 పూటల 5 రూపాయల భోజన పథకాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీకృష్ణ జైతో కలిసి ఎమ్మెల్సీ ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ పేద ప్రజలు చికిత్స కోసం ఆసుపత్రుల వద్ద భోజనానికి అధిక మొత్తాన్ని ఖర్చు చేసే పరిస్థితి లేదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ 5 రూపాయల భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మారుమూల గ్రామాల నుండి ప్రజలు చికిత్స కోసం వస్తూ తిండికి అవస్థలు పడకుండా కేసీఆర్ అందిస్తున్న భోజన సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిరుపేదల కోసం అందిస్తున్న అనేక పథకాలు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని
తెలిపారు. చాయబాల ప్రధాని అయ్యాడు కాబట్టి ఆయనకు పేదలపై ప్రేమ ఎక్కువ అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ చేపట్టిన పాదయాత్రలో భాగంగా చిప్పాయపల్లిలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మహిళల సమస్యలను విని బండి సంజయ్ చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న పేదల బియ్యం అమ్ముకుంటున్న కేసీఆర్ను గళ్లా పట్టి నిలదీయాలని, పుట్టబోయే పిల్లల పేరు మీద కూడా కేసీఆర్ లక్ష రూపాయల అప్పు చేశారు. చాయబాల ప్రధాని అయ్యాడు కాబట్టి ఆయనకు పేదలపై ప్రేమ ఎక్కువ, కానీ కేసీఆర్ది తెలంగాణ ప్రజలపై దొంగ ప్రేమ అన్నారు. మందు బిర్యానీ ఇస్తేనే టీఆర్ఎస్ మీటింగ్లకు జనాలు వస్తున్నారని ఎద్దేవా చేశారు. రూపాయి ఆచరణ దిందామన్న పెన్షన్ కోసం ఎదురు చూస్తే అవి కూడా వస్తలేవు. ఇంకా ఎట్లా సార్ బతికేది ఈయనతోని? ఇప్పుడే ఈ ఏప్రిల్ రిలీజ్ చేస్తా. మీ పేదోళ్ళ దర్శనం చేసుకోవడానికి ఒక పేదోళ్ళ పార్టీగా, ఒక నరేంద్ర మోడీ పార్టీగా, పువ్వు గుర్తు పార్టీగా మీ దగ్గరకు వస్తాం కాబట్టి మీరు అందరు నమ్మి మోసపోయినరు. ఒక్కసారి మేము మోసం చేసే వ్యక్తులం కాదు, మమ్మల్ని ఆదరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టాలంటే మందియాలే, బిర్యానీ పెట్టాలే, బీర్లు పెట్టాలే, అట్లానే ఎవరు వస్తలేరు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు మడికొండ ప్రశాంత్ అన్నారు. గురువారం రోజున పట్టణ కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, మన ఊరికి, మన గురువులకు మంచి పేరును తీసుకురావాలన్నారు. పేద విద్యార్థులకు చదివే ఆయుధమని తెలిపారు. పట్టణంలో ఐదో వార్డు కౌన్సిలర్ గొర్రె స్రవంతి రాజుగార్ల ఆధ్వర్యంలో మహమ్మద్ కాసిం గ్రౌండ్లో జరిగే డ్రీం లెవెల్ జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలలో భాగంగా ఈరోజు ఫైనల్లో గెలిపిందిన ఉప్పల్ టీం మొదటి బహుమతి, పరకాల డ్రీం లెవెల్ టీం రెండో బహుమతి పొందారు. మన తెలంగాణ నుండి ముందు రోజుల్లో కూడా జిల్లా స్థాయి, స్టేట్ లెవెల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఐపీఎల్లో కూడా వెనుతిరగకుండా ముందుకు సాగాలని ప్రోత్సహించి ఇరువురు టీంలకు మెడల్స్ మరియు షీల్డ్ అందజేశారు మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకృష్ణ. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వైద్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధిక నిధులను విడుదల చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ అన్నారు. హనుమకొండ జిల్లా పింగళి డిగ్రీ కళాశాలలో విద్యార్థులను అభినందించారు. హైదరాబాద్లో నిర్వహించిన సెమినార్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ విద్యార్థుల ప్రతిభను కనబర్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం పాఠశాలలను కార్పొరేట్ సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ ప్రైవేట్ కాలేజ్, దాని పింగిల్ కాలేజ్ కావాలని పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యారు. అండ్ అందరు కూడా చేస్తారు. ఈ రోజు టేకమాడ్ల మండలంలో పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న జడ్పీటీసీ పీటీఆర్. ఈరోజు ఇల్లందుకుంట మండలంలో గడివానిపల్లి వాస్తవ్యులు కందాడి చిరంజీవి లక్ష్మీ, సౌభాగ్యవతి వినితారెడ్డి, వెర్స్ చిరంజీవి రాజ్కుమార్ రెడ్డి గారిల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన టేకమాడ్ల జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి. హెల్త్ సెంటర్ని కాపాడుకోవాలి, విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. కేయు బీఎస్ఎఫ్ అధ్యక్షులు కల్లేపల్లి శ్రీకాంత్ ఈరోజు కాకతీయ యూనివర్సిటీ హెల్త్ సెంటర్ను బీఎస్ఎఫ్, బీసీ విద్యార్థుల సంఘం, ఎస్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ అధ్యక్షులు కల్లేపల్లి ప్రశాంత్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో 2021 కరోనా కాలంలో తెలంగాణ రాష్ట్రం విద్యా సంస్థలన్నీ నిర్బంధం పాటిస్తూ మూసివేయబడ్డాయి. కేయులోని 6 భవనాలు కోవిడ్ కేంద్రాలుగా మార్చి సేవలు అందించారు. కాశీపేట మండలం కడిపికొండ సూర్య కుటీర్ వెంచర్లో నూతనంగా నిర్మించిన సహస్రాధ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవానికి హాజరైన ప్రత్యేక పూజలు నిర్వహించిన తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. గ్రేటర్ వరంగల్ 43 డివిజన్ పరిధిలోని ఆర్డీఓ జంక్షన్ దగ్గర నూతన ఫ్రూట్ టీ పాయింట్ను ప్రారంభించారు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఈ కార్యక్రమంలో హన్మకొండ జెడ్పీ కాప్షన్ ఉస్మాన్ అలీ, స్థానిక కార్పొరేటర్ ఇదురు అరుణ, విక్చర్ డివిజన్ అధ్యక్షులు స్పందన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చని, ఎవరైనా ప్రజల్లోకి వెళ్లి ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు భారతదేశంలో ప్రతి భారతీయుడికి ఉందని, అటువంటి ఇది ఒక పార్టీని స్థాపించినా దైవదూతగా ఉన్నటువంటి కేఏ పాలపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు కేంద్ర ఫిషరీ అండ్ యానిమల్ హస్బెండరీ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల. గురువారం ఢిల్లీలోని తన కార్యాలయంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. డాక్టర్ కేఏ పాల్పై జరిగిన దాడిని తెలుసుకుని విచారణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడి చేసిన వ్యక్తులను, వారి వెనుక ఉన్న వారిని అదుపులో తీసుకోవడంలో శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేఏ పాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఇన్ వరల్డ్ వైజ్ పీస్ మిషన్
So he must be respected. And this type of event should not be take place next time. I urge that all the security measures and legal actions against such attack should be... విశాఖ మధురవాడ పెళ్లింట విషాదం. జీలకర్ర బెల్లం తల మీద పెడుతున్న సమయంలో వధువు మృతి. వరుడు తెలంగాణ యువత అధ్యక్షుడు శివాజీతో సృజన వివాహముహూర్తం. జీలకర్ర బెల్లం పెడుతుండగా స్పృహ కోల్పోయిన వధువు ఆసుపత్రికి తరలించిన బంధువులు చికిత్స పొందుతూ వధువు మృతి. కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహంలో చంద్రబాబు. ప్రజల వద్ద నుండి ఆజుల స్వీకరణ. ఉదయం నుండి కొనసాగుతున్న ఆజుల స్వీకరణ. తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆజులను స్వీకరిస్తున్న చంద్రబాబును కలిసిన షాహీ గార్మెంట్స్ మహిళా కార్మికులు. 3 రోజులుగా తాము వేతనాలపై నిరసన చేస్తున్నా యజమాన్యం స్పందించట్లేదని వారి ఆవేదనను ఆయన ముందర వినిపించారు. వారి కష్టాలను ఆజీ రూపంలో చంద్రబాబుకు అందించారు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. మొత్తం 57 స్థానాలు. తెలుగు రాష్ట్రాల్లో 6 స్థానాలకు ఎన్నికలు. దేశాన్ని విడిచిపోకుండా మహీంద్రా రాజపక్స. ఇతర నేతలపై నిషేధం విధించిన శ్రీలంక కోర్టు. ఎక్కడ కనిపించినా అరెస్టు చేయాలని ఆదేశం. సీఎం జగన్ అధ్యక్షతన ఎస్ఐబిపి సమావేశం. కీలక నిర్ణయాలకు ఆమోదం. ఇదేం దిగజారుడు రాజకీయం బాబు, అంతా హాస్యాస్పదం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్య. నేను కూడా చేనేత కుటుంబం కోడలిని. మంత్రి ఆర్కే రోజా. కుప్పం ఆర్ఎన్బి అతిథి గృహంలో చంద్రబాబు. ప్రజల వద్ద నుండి ఆజీల స్వీకరణ. నవవధు సృజన మృతి కేసులో ట్విస్ట్. షాక్ లో పేరెంట్స్, వరుడు. సాయివాలా ప్రధాని అయ్యాడు కాబట్టే ఆయన పేదలపై ప్రేమ ఎక్కువ. బండి సంజయ్ వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 3 న్యూస్.